అందరికీ నమస్కారం. నా పేరు సొంటి నాని, నా భార్య పేరు నాగమణి. మాది బలివే గ్రామం, ముసునూరు మండలం, కృష్ణా జిల్లా. గత 2 సంవత్సరాల నుంచి మాకున్న 3 ఎకరాల భూమిలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి ఆవు మూత్రం, ఆవు పేడ అవసరం కాబట్టి ఈ ఆవుని మేము కొనుక్కుని ఈ ఆవు ద్వారా అభివృద్ధి చెందుతున్నాం. 2 ఎకరాల్లో 8 సంవత్సరాల నాడు నిమ్మ నాటుకున్నాను. నాటిన 4 సంవత్సరములకు కాపుకొచ్చినది. కాపుకొచ్చిన 2 సంవత్సరాల నుంచి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడాను. ఖర్చులేమో అధికమైపోయినాయి, మాకు ఆదాయం ఏమో తగ్గిపోయింది. 1 ఎకరానికి గాను రసాయనిక ఎరువులు 28 డిఏపి, జింకు, గుళికలు అవన్నీ నాకు సంవత్సరానికి 1 ఎకరానికి 25,000 రూపాయలు ఖర్చు అయ్యేదండి. కాయలు కోసే కూలీలకు కానీ, ట్రావెలింగ్ కానీ, స్పేర్ మందులకు కానీ నాకు అంత క్రితం 7,000 రూపాయలు ఖర్చు అయ్యేదండి. 1 ఎకరానికి వచ్చి నాకు 32,000 రూపాయలు ఖర్చు అయ్యేదండి. నేను రసాయనిక ఎరువులతో వ్యవసాయం చేసేటప్పుడు నాకు 1 సంవత్సరానికి వచ్చి ఎకరానికి 40,000 రూపాయలు ఆదాయం వచ్చేది. 40,000 రూపాయల్లో 32,000 రూపాయలు మందులు ఖర్చే కానీ, కూలీళ్ళ ఖర్చే కానీ పోయేది. నాకు 8,000 రూపాయలు మిగిలేవి. మా ఏవో గారు సలహాలు, సూచనలు మేరకు మేము 2 సంవత్సరాల నుంచి సేంద్రియ పద్ధతిలో నిమ్మ తోట వ్యవసాయం చేస్తున్నాం. సేంద్రియ పద్ధతి వ్యవసాయం చేసేటప్పుడు 1 సంవత్సరం నాకు ఆవు లేదండి. ఆవు లేనప్పుడు నేను ఆవు మూత్రం పక్కన రైతుల దగ్గర కొనుక్కునేవాడిని. ఘనజీవామృతం పశువుల ఎరువులో కలుపుకొని చెట్లకి పాదులు చేసుకుని, పాదుల్లో వేసుకుని మట్టిలో కలుపుకొని మేము వ్యవసాయం అభివృద్ధి చేస్తున్నాం. తయారు చేసుకున్న జీవామృతాన్ని 10-15 రోజులకు ఒకసారి చెట్ల పాదుల్లో పోసుకుని చెట్లకు అందిస్తున్నాం. ఆకుముడత, దోమపోటు, ఈ పంటకై వచ్చేటువంటి తెగుళ్ళు నివారణ కోసం నేమాస్త్రాన్ని, పులట మజ్జిగని స్ప్రే చేసుకుని నా పంటను నేను కాపాడుకుంటున్నాను. నిమ్మలో సహజంగా ఈ జాళ్ళు వస్తూ ఉంటాయి. ఈ జాళ్ళు కూలీలు తీయటం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకని మేము సొంతంగా ఈ జాళ్ళు అనేవి తీసేసి కూలీల ఖర్చు తగ్గించుకుని పంటకి గాలి తోలి బాగా కాపు బాగా పెరుగుదలలో ఉండిద్ది. అందువల్ల మేము సొంతంగా చేసుకుంటున్నాం. ఈ 2 సంవత్సరాల నుంచి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఉంటే ఎకరానికి 4 ట్రిప్పులు పశువుల ఎరువు చెట్లకే వాడాను. ఆ ఎరువు ఖర్చు 8,000 రూపాయలు. కూలీలకు గాను, ట్రాక్టర్తో ట్రావెలింగ్ చేయడానికి కానీ 6,000 రూపాయలు ఖర్చు అయ్యేదండి. తెగుళ్ళ నివారణ కోసం వ్యాపిండి వాడుతున్నాను. ఆ వ్యాపిండి అయ్యే ఖర్చు నాకు 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 4,000 రూపాయల ఖర్చుకి కొంతవరకు మేము చెట్ల నుంచి కూడా సేకరించుకుని గింజలతోటి మేము అభివృద్ధి చేస్తున్నాం. అదే ఇప్పుడు ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి ఘనజీవామృతానికి కానీ, ఈ స్ప్రేయింగ్కి కానీ, ఈ కషాయాలు తయారు చేసుకోవడానికి కానీ మాకు 2,000 రూపాయలు ఖర్చు మాత్రమే అయ్యేది. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయటం వల్ల నాకు ఎకరానికి వచ్చి 1 సంవత్సరానికి 20,000 రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది. ఎకరానికి 1 సంవత్సరానికి 55,000 ఆదాయం నాకు వస్తుంది. 20,000 రూపాయలు ఖర్చు పోతే 35,000 రూపాయలు నాకు మిగులుతున్నాయి. అదేవిధంగా ఈ సేంద్రియ పద్ధతిలో మేము 2 ఎకరాలు వ్యవసాయం చేయటం వల్ల మాకు 70,000 రూపాయలు నికరమైన ఆదాయం వస్తుంది. అలా సేంద్రియ పద్ధతిలో 1 సంవత్సరం నిమ్మ తోటకు వచ్చిన ఆదాయంతో ఒక ఆవుని నేను కొనుక్కున్నానండి. ఈ సేంద్రియ ఎరువులు వాడటం వలన ఆకుముడతలు పోయి, పూత దశ నుంచి కూడా బాగా వచ్చి, తెగుళ్ళు నివారించి మంచి కలరు, మంచి షైనింగు, మంచి దిగుబడి మాకు అందిస్తుంది. ఈ సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయం చేయటం వల్ల నాణ్యత పెరిగింది, మంచి బరువు వస్తుంది, మంచి రేటు పలుకుతుంది. ఈ సేంద్రియ ఎరువులు వాడటం వలన మా చుట్టుపక్కల ఉన్న నిమ్మ తోటల కంటే కూడా ఆ ఎరువుల వలన మా తోట చాలా తెగుళ్ళు తట్టుకుని చాలా బాగుంది. అదే ఇంతకుముందు రసాయనిక ఎరువులు వాడటం వల్ల అప్పులు బారిన పడ్డాము. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయటం వల్ల సంవత్సరానికి వచ్చి 70,000 మిగులుతున్నాయి. పిల్లలిద్దరిని కూడా బాగా చదివించుకోగలుగుతున్నాము, లాభసాటిగా ఉంది. ఇప్పుడు నేను ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయటం వల్ల మాకు లాభసాటిగా ఉండి మాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఒక్కడే కూడా కాకుండా 10 మంది అభివృద్ధి చెందాలని, 10 మంది రైతులకు కూడా నేను సలహాలు చెబుతూ అభివృద్ధి చెందిస్తున్నాను. ఈ సేంద్రియ ఎరువులు వాడటం వలన
ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటంటే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చును, మరియు మన ఆరోగ్యాలను కూడా కాపాడుకోవచ్చును. ఈ సేంద్రీయ వ్యవసాయం వల్ల మన ఆరోగ్యంలో కాకుండా రాబోయే తరంలో పిల్లల ఆరోగ్యంలో కూడా కాపాడవచ్చును. కనుక ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ విజ్ఞప్తి, మాలాగే సేంద్రీయ పద్ధతిలో మీరు కూడా వ్యవసాయం చేసుకుంటూ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొంది మీ ఆరోగ్యాలని కాపాడుకోగలరని ఆశిస్తున్నాం. ఇట్లు శ్రీ శ్రేయోభిలాషి, సొంటి నాని, నాగమణి, ధన్యవాదములు మీకు.